నిన్న జరిగిన కేకేఆర్కి పంజాబ్ మ్యాచ్ అయితే మరో థ్రిల్లర్ మ్యాచ్గా అయితే మారింది. లాస్ట్ ఓవర్లో అయితే కేకేఆర్ లాస్ట్ బాల్కి అయితే 2 రన్స్ కొట్టాలి విన్ అవ్వడానికి. అయితే కేకేఆర్ విన్ అవ్వడానికి మెయిన్ రీజన్ రసెల్. కానీ లాస్ట్ ఓవర్ 5th బాల్కి అయితే ఆండ్రూ రసెల్ రన్ అవ్వడంతో కేకేఆర్ అయితే బిగ్ షాక్ అయ్యింది. కానీ లాస్ట్ బాల్కి అయితే రింకు సింగ్ బౌండరీ కొట్టి కేకేఆర్ని అయితే విన్ చేయించాడు. అయితే రసెల్ తాను రన్అట్ అవడంపై బాధపడలేదంట, కేకేఆర్ విన్ అవుతుందని కాన్ఫిడెన్స్గా ఉన్నాడంట. ఎందుకంటే గ్రీజ్లో ఉన్నది రింకు సింగ్ అని చెప్పాడు. రింకు సింగ్ స్థానంలో ఏ బ్యాటర్ ఉన్నా నేను ఛాన్స్ ఇచ్చేవాడిని కాదు, కానీ రింకుపై నాకున్న నమ్మకం, నేను రన్అట్ అయినప్పటికీ పెద్దగా బాధపడలేదు ఎందుకంటే రింకు మ్యాచ్ను గెలిపిస్తాడని అప్పటికే ఊహించా. విన్నింగ్ షాట్ కొట్టే ఛాన్స్ అతడికే రావాలనుకున్నా. ఈ సీజన్లో రింకు సింగ్ లాంటి ఫినిషర్ ఉండగా కేకేఆర్ భయపడిన అవసరం లేదు. ఒకవేళ లాస్ట్ 2nd బాల్ నువ్వు రన్ తీయాల్సి వస్తే నువ్వు రన్ తీయడానికి సిద్ధంగా ఉంటావా అని అడిగాడు. దానికి నేనైతే ఖచ్చితంగా రన్ తీస్తానని చెప్పాను. నిజానికి నేను మ్యాచ్ ఫినిష్ చేద్దాం అనుకున్నా, కానీ రింకుల్ లాంటి ఫినిషర్ ఉన్నప్పుడు అతనికి ఛాన్స్ ఇవ్వాలి. రన్అట్ అయిన ఒక్క క్షణం కూడా నేను బాధపడలే. నమ్మకం ఉన్న ఆఖరి బంతికి రింకు సింగ్ ఏం చేస్తాడని టెన్షన్ కూడా ఉంది, కానీ నా నమ్మకాన్ని రింకు నిలబెట్టాడు అని రసెల్ చెప్పుకొచ్చాడు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కీప్ లవింగ్, సబ్స్క్రైబ్.